ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్ కు గట్టి పోటీ ఇస్తుందనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో తెరకెక్కినటువంటి సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. కొత్త తరహా కథాంశాలతో ప్రయోగాత్మక కథలతో టాలీవుడ్ దర్శకులు ఇతర దేశాల్లో సైతం తెలుగు సినిమాలకు ఊహించని స్థాయిలో ఆదరణ దక్కేలా చేస్తున్నారు. బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాలు మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ గా నటించడం సాధారణంగా జరుగుతుంది. తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ అపియరెన్స్ ఇస్తూ ఉంటారు. అల్లు అర్జున్ కరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో పుష్ప సినిమా తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో హిందీలో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప మూవీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగా పుష్పలో చిరంజీవి కొన్ని నిమిషాల పాటు కనిపించి సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి గెస్ట్ అపీరెన్స్ కు దూరంగా ఉంటున్నారు. బన్నీ అడిగితే మాత్రం చిరంజీవి నో చెప్పే అవకాశాలైతే ఉండవు. ఒక పాటలో బన్నీ చిరంజీవి కలిసి స్టెప్పులు వేస్తారని, ఆ పాటకే సినిమా హైలైట్ కాబోతుందని సమాచారం. అధికారికంగా క్లారిటీ వస్తే మాత్రం ఈ వార్త నిజమో అబద్ధమో తెలిసే అవకాశం ఉంటుంది. చిరంజీవి నటించిన శంకర్ దాత జిందాబాద్ సినిమాలో అల్లు అర్జున్ పాటలో కొన్ని సెకండ్ల పాటు కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ సినిమాలో ఇక చిరంజీవి నటిస్తే ఇక అంతకు మించిన మెగా మ్యాజిక్ ఇంకేముంటుంది చెప్పండి.